రైతు సంక్షేమ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి మించిన తనయుడిగా గుర్తింపు సాధించారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం బోట్లబ్ ఎదురుగా కృషి భవన్లో ఇటీవల కురిసిన అకాల వర్షం వలన జిల్లాలో నష్టపోయిన 1,220 మంది రైతులకు 1.33 కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లాల వివిధ ప్రాంతాలకు చెందిన రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, ఇన్పుట్ సబ్సిడీ మెగా చెక్కులను అందజేశారు. రేపు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా 75 ట్రాక్టర్స్, 5 హార్వెస్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఇది అందరికీ రైతుల ఎవరెవరు అడిగారో అందరికీ సాచ్యురేషన్ బేసిస్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా ధాన్యం కొనుగోలు చూస్తే అసలు గత ఖరీఫ్ సీజన్ నుంచి ఎవరు దళారులు దీంట్లో ఇంటర్ఫేర్ అవ్వకూడదు. ఆనరబుల్ సీఎం గారు విజన్ ప్రకారం, మన ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం ఎక్కడ కూడా ఆర్బీకే తర్వాత రైతులు మిల్లర్స్ దగ్గర వెళ్ళకూడదు. ఆర్బీకే లెవెల్లోనే మన యంత్రాంగం నుంచి రైతులతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత ఈ రైతు భరోసా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మనం చూసాం. నాకు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరి ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు లభించిన అదృష్టం ఏంటంటే, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా 3 ఏళ్ల పాటు పనిచేశాను. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమాలన్నింటికి, పథకాలకు కూడా ఆ రోజు రూపకల్పన జరిగింది, దాని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాను. నాకు తెలుసు సీఎం గారు ఎంత పట్టుదలగా రైతుల పట్ల ఉంటారో, ఎంత దృష్టి, ఎంత సమయం దాని మీద కేటాయిస్తారో నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఒక రైతు భరోసా పిఎం కిసాన్ అని పెట్టుబడి సాయం అందించడం దగ్గర నుంచి వైఎస్ఆర్ ఉచిత పంట బీమా దాకా, దాంతోపాటు వివిధ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చే కార్యక్రమం నుంచి, అదేవిధంగా 0 వడ్డీ రాయితీల్ని గతంలో ఆపేస్తే మళ్ళీ ఆ పథకాలను కూడా కంటిన్యూ చేసి ఇప్పుడు ఇస్తున్న వరకు ప్రతి రైతు కళ్ళల్లో సంతృప్తి కనబడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి గారు దాని ముందుకు తీసుకెళ్తాం. 68 లక్షల రూపాయలు ఈ రోజున పంపిణీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంచుమించుగా 3,900 కోట్ల పైసల కంటే 4,000 కోట్ల రూపాయలని ఇవాళ ఒక బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో సీఎం గారు వేస్తాం. గతంలో ఒక పథకం కావాలంటే మనం వెళ్ళి నమోదు చేయించుకోవడం, నమోదు చేయించుకున్న తర్వాత పరిశీలన జరగడం, ఆ పరిశీలన జరిగిన తర్వాత మన పేరు అందులో ఉందో లేదో తెలియదు, ఉంటే ఎంత వస్తుందో తెలియదు, మంజూరు అయితే మన చేతికి అందుతుందో లేదో తెలియదు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఈక్రా బుకింగ్ వచ్చిన తర్వాత ఈకేవైసీ చేయించుకుంటే ఎవరైతే ఈక్రా బుకింగ్లో రైతుగా నమోదవుతారో వారు ఆటోమేటిక్గా అన్ని పథకాలకు కూడా అర్హత సంపాదించే స్థాయికి వ్యవస్థను రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.